బంగారు బంటుపల్లి స్కూల్లో పర్యటించిన సర్పంచ్ రజని ఎన్ఈఆర్ స్కూల్ పరిసరాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడికక్కడ చెత్త వేసి ఉంది, అది స్కూల్ ప్రాంగణంలా లేదు, డంపింగ్ యార్డులా ఉంది అని అన్నారు. చిన్నపిల్లలు చేతులు ప్లేట్స్ కడుక్కునే చోట ట్యాంక్లో పెయింటింగ్ వ్యర్థాలు ఉన్నాయి, ఇలా అయితే ఎలా పిల్లలు అనారోగ్యం పాలవుతారు అని సీరియస్ అయ్యారు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఓపెన్గా ఉంది, మూత కూడా లేదు, అందులో పిల్లలు పడితే చాలా ప్రమాదమని అన్నారు. హెడ్ మాస్టర్ని వివరణ అడుగుదామని చూడగా హెడ్ మాస్టర్ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్ఎల్ల ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వర్రావు అన్నారు. వాటర్ ట్యాంకులు కడుగుతారా? వేస్ట్ వాటర్ అయితే చెప్పండి. పిల్లలు కడుగుతున్నారా? ప్లేట్లు కడుగుతుంది, వేస్ట్ వాటరా? అది తెలియక నోట్లు కూడా వేస్తారా? చేతులు కడుగుతున్నాం, జబ్బులు రావా? అక్కడ తింటున్నాడు చూసాం, ఇప్పుడు ఏ చేతితో తీస్తున్నాడు, ఏ చేతితో తీసుకున్నారు? మేడం ఇక్కడ చూడండి ఒకసారి, పిల్లలు ఎవరు పడితే వెనక్కున్నానమ్మా.